కళలు అందరూ కంటారు, కానీ కొందరే వాటిని నెరవేర్చుకోగలుగుతారు. పట్టుదల, అలు పెరగని కృషి, సంతృప్తి చెందని దీక్షతో కేవలం 22 ఏళ్లకే బడా బిజినెస్ మ్యాన్ గా మారాడు ఓ యువకుడు. అవును, అతను డాక్టర్ నుంచి కలెక్టర్గా, కలెక్టర్ నుంచి బిజినెస్ మ్యాన్గా ఎలా మారాడో తెలుసా? అది ఇంత చిన్న వయసులో. ఐఏఎస్ చేయాలని ఎంతో మంది అనుకుంటారు, అందుకు ఏళ్ల తరబడి కష్టపడతారు. అయితే కొందరు అదృష్టం కలిసి రాకో మరో కారణంగానో ఉత్తీర్ణత సాధించలేరు. అయినా వారి కళ నెరవేర్చుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఓ యువకుడు 16 ఏళ్లకే ఎయిమ్స్ పరీక్షల్లో పాసై డాక్టర్ పట్టా పొందాడు. అక్కడితో ఆగిపోకుండా తన 22 ఏళ్ల వయసులో యూపీఎస్సీ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణుడై నేరుగా ఐఏఎస్కు ఎంపికైపోయాడు. కొన్నాళ్లు మధ్యప్రదేశ్లో జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు. అయితే అతనికి అది కూడా సంతృప్తినివ్వలేదు. ఇంకా ఏదో సాధించాలనుకున్నాడు. అంతే ఉద్యోగం వదిలేశాడు. స్నేహితులతో కలిసి ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ స్థాపించి అంచెలంచెలుగా 2,600 కోట్ల విలువైన కంపెనీగా తీర్చిదిద్దాడు. అతనే రోమన్ సైని. కలెక్టర్గా ఉన్న సమయంలోనే తన స్నేహితులు గౌరవ్ ముంజాల్, హిమేష్ సింగల్తో కలిసి యూట్యూబ్లో సివిల్ సర్వీసెస్కు కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అన్ అకాడమీ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి యువతకు ఉచితంగా పాఠాలు చెప్పారు. దేశవ్యాప్తంగా అపూర్వమైన స్పందనొచ్చింది. దాంతో ఆ ఛానల్ కాస్త అన్ అకాడమీ కంపెనీగా మారింది. వివిధ పోటీ పరీక్షల ఆన్లైన్ శిక్షణలతో ఈ కంపెనీ ఈవేళ 2,600 కోట్ల సంస్థగా ఎదిగింది.